నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తవత్ పాసతాంగం పుణ్యోపేతం పునరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సకల మానవాళి ఉత్తరద్వారం కుండా ఆ వైకుంఠనాథుణ్ణి దర్శించుకునే పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఋషులు, మునులు, ప్రజలు, ప్రజాధిపతులు అందరూ కూడా ఆ వైకుంఠనాథుణ్ణి లక్ష్మీ సమేతంగా గరుడ వాహనారుడై ఉన్న ఆ స్వామివారి దివ్యమంగళ రూపం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు స్వామివారిని దర్శించిన తర్వాత ఏ విధంగా ఆరాధన చేయాలి, ఇంకా ఆ రోజు నిర్వహించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, ప్రవచన వాచస్పతి, అభినవ వ్యాస డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి సాగర్ రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఎందుకంత విశిష్టత తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏమిటి వైకుంఠం అంటే? ఆ లోకంలో ఎలాంటి ప్రమాదము లేదు, కుంఠనము లేని చోటది వైకుంఠ. అంటే సత్వగుణమే ఉంటుంది తప్ప రజోగుణం, తమోగుణం ఛాయకైనా ఉండని చోటది. రెండో అర్థం ఏమిటంటే వికుంఠులు అంటే విహి అంటే పరమాత్మ, పరమాత్మని వదిలి ఉండని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు నిత్యసూరులు అంటారు. అంటే అనంత, గరుడ, విశ్వక్సేన ఇలాంటి వాళ్ళంతా. వీళ్ళందరినీ ఏనాడూ కూడా వదిలిపెట్టి ఉండని వాడు పరమాత్మ. ఆయన అవతారం ఎత్తాడంటే వీళ్ళు కూడా ఏదో రూపంలో కిందకి దిగాల్సిందే, వద్దన్నా కూడా వచ్చేస్తారు. వాళ్ళు తలచుకుంటే చాలు, ఎదురుకుండా నిలబెడతారు. అంటే తన భక్తులతోటి ఏనాడు కూడా విరహము లేనివాడు, వియోగము లేనివాడు. అందుకని స్వామికి పేరు వైకుంఠ. అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్న ఐదు తత్వములు పక్క పక్కనే ఉన్న ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి అధికారం చలాయించడం అన్నది ఉండదు. అంటే పంచభూతములు వాటి పేరు వికుంఠము కలిగేలా చేసినవాడు, అంటే కుంఠనము లేకుండా వాటన్నిటినీ కూడా అట్టే పెట్టినవాడు వైకుంఠుడు. వైకుంఠుడు అంటే ఇంకో అర్థం కూడా చెప్పుకుందాం, అఘటన ఘటన సమర్థుడు. ఇతర దేవతలు కూడా ఊహించలేని కొత్త కొత్త విధానాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చూపించగలిగినవాడు. అలాంటి స్వామి మనకు దర్శనమిచ్చే రోజు వైకుంఠ ఏకాదశి. ఆ రోజుని మొత్తము దేవతలంతా, ఎంతమంది, 3 కోట్ల దేవతలు కాదు, 33 కోట్ల దేవతలు. ఎలాగండి అంటే ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, అశ్విని దేవతలిద్దరు కలిపితే 33. ఋగ్వేదం కొంచెం ముందుకెళ్ళి 37 కోట్లు అంది, ఇంకో 4ని కూడా చేర్చింది. సరే, వీళ్ళందరూ కూడా స్వామిని సేవించుకోవడానికి ఒకేసారి వచ్చాయి. మిగిలిన సమయాల్లో అడపాదడపా ఒకళ్ళు ఇద్దరు వస్తుండడం జరుగుతుంటుంది. ఈ రోజుని మాత్రం ఆయన ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చి అందరికీ కూడా దర్శనమిచ్చి తాపకర్శనం చేసే రోజు గనక ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకించి. అందుకని దీనివల్ల దానికి పేరు వచ్చింది, దానివల్ల దీనికి పేరు వచ్చింది. అది అంచేత దాన్ని వైకుంఠ ఏకాదశి. వైకుంఠుడు ఆవరణలు దాటి వచ్చిన తన వాళ్ళ కోసం, లేదు తాను ఆవరణలు దాటి వచ్చి వాళ్ళ కోసం దర్శనమిచ్చే రోజు. ఇది ప్రత్యేకత 3 కోటి ఏకాదశికి. దానికి వైకుంఠ ఏకాదశి తెలుగు వాళ్ళు పెట్టుకున్న పేరు అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కావ్య రాస్తున్నారు. శ్రీహరి ఉత్తరం వైపునే ఎందుకు కొలువు ఉంటాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీహరి ఉత్తరం వైపునే కొలువు ఉండే క్షేత్రం ఒకే ఒక్కటి, శ్రీరంగ క్షేత్రం. మిగిలిన చోట్ల మన వాళ్ళు రకరకాలుగా పెట్టుకున్నారు, దోషమేం లేదు, అది ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం చేశారు. కానీ ఇలాంటి నిర్మాణాల కంటే పాత నిర్మాణం ఏది అంటే శ్రీరంగ క్షేత్రంలోది. ఏం జరిగింది, బ్రహ్మదేవుడు ఒకసారి శ్రీహరితో గొడవ పెట్టుకున్నట్టే.
నాన్నగారు, మిమ్మల్ని సేవించడానికి వస్తే ఒక్కొక్కసారి కనిపించటం లేదు నాకు, వినిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీ దర్శనం చేసుకో, చేసుకుంటావు కదా. అలా కాదు, నేను ఎప్పుడు వచ్చినా మీ దర్శనం కావాలి. ఎలాగా? ఆదిశేషుడు మీరు సేవించి ఉండగా, అమ్మవారు అక్కడ ఉండగా, నేను నాభీకమలంలో ఉన్నట్టుగానే అది దర్శించాలన్నట్ట. మీరు భాగవతంలో తెలుసుంటుంది, వీళ్ళందరూ పెడితే ఆయన కనిపించకుండా వినిపించాట. ఒక మాట విని అంటాడు ఆయన. అందుకని అప్పుడు స్వామి ఏం చేశాడంటే, తనున్న రూపాన్ని యథాతథంగా, అంటే ఆదిశేషుడు, నాభీకమలంలో బ్రహ్మదేవుడు, అమ్మవారు కూర్చున్నట్టుగా ఒక రంగ విమానం అంటారు, అలాంటి బేరము అంటారు, మనం విగ్రహం అంటాం దాన్ని శాస్త్రంలో బేరము అంటారు, ఆ స్వరూపాన్నిచ్చి ఆరాధించుకో, బాగుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ రంగ విమానం ఇవ్వగానే ఆయన చాలా ఆనందంగా ఆరాధన చేసుకుంటున్నాడు. అప్పట్లో భూలోకం నుంచి చాలామంది పైకి వెళ్ళొస్తుండేవారు. ఇక్ష్వాకు కూడా ఒకసారి వెళ్ళి ఆ రంగ విమాన సౌందర్యాన్ని చూసి, బ్రహ్మదేవ నాకు అది కావాలన్నట్టు. అలవాటు మనకి, ఎక్కడైనా మంచి వస్తుంటే తెచ్చేసుకోవడం. ఆయన బ్రహ్మ ఇవ్వాల, స్వామి కోసం తపస్సు చేస్తే రెండో విమానం తయారు చేయడానికి వీల్లేదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, రెండవది ఉండదు. బ్రహ్మకి నచ్చ చెప్పి పంపించవయ్యా, మళ్ళీ రామావతారం తర్వాత వెనక్కి వచ్చేస్తానులే అన్నట్ట. ఇక్ష్వాకు నుంచి రామచంద్రస్వామి దాకా అయోధ్య నగరంలో రామచంద్రస్వామి ఇంటిలో ఆరాధన పొందింది. ఇది మనకి రామాయణంలో లబ్ధ్వా కులధనం రాజ లంకాప్రాయాద్ విభీషణ, విభీషణ ద్వారా విడుతుండగా ఉభయ కావేరి మధ్య లోపల దాన్ని ప్రతిష్ఠించేలాంటి సన్నివేశాన్ని బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని విభీషణ్ణి అనుగ్రహిస్తూ దక్షిణముఖంగానే వేయించేసి ఉన్నాడు పరమాత్మ. అంటే అంతటి సౌలభ్యాన్ని చూపిస్తాడు గనక, ఆయన ఉత్తరం వేపే ఉండి రక్షిస్తాడు గనకమని ఉత్తర ద్వార దర్శనం అన్నది. అందుకని ఇతర దేవాలయాల్లో కూడా ప్రత్యేకించి, అది ఏ ముఖంగా నిర్మించినా కూడా ఉత్తర ద్వార దర్శనం అందుకోసం. ఎందుకు? ఉత్తారకమైనది. దక్షిణ దిక్కున ఎవరుంటారు? యమధర్మరాజు, పితృదేవతలంతా అక్కడ ఉంటారు. అంచేత వీళ్ళను ఉత్తమ గతులకి చేర్చేలాగా తాను చూడడం కోసం అలా వచ్చిన స్వామి. అందుకని ఉత్తరం వేపే ఉండడంలో ఉన్న అంతరార్థం ఇదనమాట. అంటే ఇక్ష్వాకు నుంచి రామచంద్రస్వామి దాకా పూజలు అందుకున్న రంగనాథుడు, మన అంతరంగనాథుడు, అంతా రంగనాథుడయ్యి అక్కడ ఉన్నాడు ఉత్తర దిక్కుగా దక్షిణముఖంగా. ఇది దీంట్లో ఉన్న అంతరార్థం. మరి ఉత్తరం చూద్దామండి. కార్తీక్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు, ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వాళ్ళు ఏమవుతారు అని చెప్పి, ఎక్కడా ఏ పురాణంలో కానీ శాస్త్రంలో కానీ ఎక్కడా బెదిరింపులు లేవు నాయన. అనుకోకుండా కాలానుగుణంగా వస్తున్నటువంటి రకరకాల సన్నివేశాలలో చెప్తున్నారు ఉత్తర ద్వార దర్శనం చెయ్యండి, బాగుంది. చెయ్యకపోతే దెబ్బతింటారు, ఎక్కడ లేదు బాబు, కంగారు పడకండి. దానికోసమే మనం ఏం చేస్తున్నాం, దగ్గర ఉన్న దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుంటున్నాం. లేదు, ఉత్తర ద్వార దర్శనాన్ని మనసారా సేవించుకోండి, సరిపోతుంది. లేదంటారా, ఆ రోజుని మామూలుగా యథావిధిగా ఆరాధన చేసుకుని స్వామి దగ్గర దీపం పెట్టి తూర్పు పడమరలుగా ఉన్న మూడు దర్భముక్కలు వేసి దాని మీద ఒక జ్యోతిని వెలిగించి, భగవంతుడా, ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అదృష్టం మాకు లేదయ్యా, ఆ శక్తి లేక ఇంట్లోనే ఆరాధన చేసుకుంటున్నాం, వెళ్ళలేకపోయాం, మాకు ఆ ఫలితాన్ని కలిగించు. ఓ అగ్నిదేవా, నువ్వు అనుసంధానకర్తగా ఉండి మాకు ఆ ఫలితాన్ని ఇయ్యి అని చేసుకునే సాంప్రదాయం మన పెద్దలు చెప్పారు. అంటే ఉత్తర ద్వార దర్శనం విశేషమని చెప్పిన కారణం చేత ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫలానా రేవులోనే స్నానం చేయండి అన్నారనుకోండి, 50 మంది చేసే తోటికి 5,000 మంది పెడితే ఏమవుతుందో తెలుసు కదా. అంచేత ఇలాంటి ఇబ్బందులు మన భారతీయ సాంప్రదాయంలో ఎక్కడా బెదరగొట్టి చెప్పలేదు. గమనించండి హాయిగా. లేదు, చక్కగా ఓ పద్మాన్ని లిఖించండి ఇంట్లోనే, ఆ పద్మం లోపల లక్ష్మీనారాయణ పెట్టుకోండి, ఆయనే ఆదిశేషుడి మీద ఉన్న స్వామి అనుకోండి,
అది ఉత్తరముఖంగా స్వామిని ఏం చేపజేసి దక్షిణముఖంగా నిలబడి నమస్కారం చేసుకోండి. ఇది దీని ఏమంటారు తెలిసిన, అనుకరణ అంటారు. అనుకరణ వల్ల కూడా మోక్షం వస్తుంది. వెనకటి గౌడ వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నట్ట, నేనే అసలు వాసుదేవుడు అన్నట్ట. ఎందుకు అంటే వాడి పేరు పౌండ్రక వాసుదేవుడు. స్వామిలాగే శంఖం చక్రం తయారు చేయించి పెట్టుకున్నాడు. కీలిస్తే ఎగిరే గరుత్మంతుడు తయారు చేశాడు. నిప్పు పోసుకుని ఒంటి మీద మచ్చ పెట్టుకున్నాడు శ్రీవత్సవం అనే బుట్టు మచ్చ. నేను చాలా గొప్పవాడిని అన్నాడు. వాడికి మోక్షం ఇచ్చాడు స్వామి. అదో పెద్ద కథ భాగవతంలోను. అంచేత అలా అనుకరించి కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అనుకరించే గోపికలని స్వామిని వశం చేసుకుని ఆండాళం వారు గమనించండి. అంచేత అలాగే మీరు చేసుకోండి. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకోవడం, శక్తికి మించకుండా ఆ పని చేయడం, చక్కగా నియమాలు పాటించుకోండి, సరిపోయింది అంతే. మరి ఉత్తరం చూద్దామండి. కౌశిక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉత్తర ద్వారం ప్రతి ఏడాది దర్శించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అవకాశం ఉన్నట్టయితే ప్రత్యేక తిథుల లోపల ప్రత్యేక విశేషముగా స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. పెద్దలు ఏం చెప్పారంటే, మనము చేసే విధులు ఎలాంటివిట, నిత్య విధి. చేసి తీరాలి, ఫలితం ఉందా లేదా అడక్కు. సంధ్యావందనాదు లాంటివి. తర్వాత కామ్య కర్మ, నువ్వు కోరికతో చేస్తావు, దాంట్లో నీ ఇష్టం. రెండవది విశేష విధి, పుట్టినరోజు పండగ, మెట్టినింటి పండగ, షష్ఠిపూర్తి, ఇలాంటివన్నీ నీ శక్తికి మించి చేసుకోవచ్చును. అలాగే మనకి తిథి వార నక్షత్రములను అనుసరించి దానికోసం చెప్పారు కార్తాంతికులు. చెప్తారు ఆ రోజుల్లో పండగలు ఉంటే కూడా నీకు వీలున్నంత వరకు ఆ కార్యక్రమాలు అనుసరించు. అనుసరించలేనట్టయితే నీవు స్నానము చేసేటప్పుడు ఆ భావన మనస్సులో చేసుకో. అందుకని అన్నమాట అంత ఉత్తర ద్వార దర్శనం అన్నది ఇటీవలి కాలంలో ప్రతి దేవాలయంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అంచేత ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోగలిగితే సంతోషమే. దర్శనం చేసుకోలేనట్టయితే పాపం చుట్టుకుంటుందని ఎక్కడా చెప్పలేదు. మనసులో ఆలోచన చేసుకోండి. ఇది విశేషం అన్నమాట. అంటే విశేష కర్మ ప్రత్యేకంగా చేస్తున్నావా, విధ నిషేధము, ఇది చెయ్యవద్దు అని చెప్పే కర్మ. ఇలా కర్మల్లో రకాలుంటాయి. ఇది కార్తాంతికులు చెప్పేది నక్షత్రము వారము వీటిని బట్టి చేసే ప్రధాన కర్మలు అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రాజీ రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక 27 ఉన్నాయి. చెప్పిందాక ఉండి చెయ్యలేక అయ్యో వాటిలా చెప్పారు మనం చేయలేకపోయాం అంటూ సంవత్సరం అంతా మదన పడతారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అంచేత దానికి సులభ మార్గం భగవంతుడే మనకిచ్చాడమ్మా. నడుస్తుంది ధనుర్మాసం కదా, ఆ స్వామే చెప్పాడు. ఎవరికి చెప్తారు అసలు రహస్యాలు? నేను అత్యంతము ప్రియమైన వాళ్ళకే చెప్తారు కదా. మరి ఇంట్లో అత్యంతం ప్రియం ఎవరికి ఉంటుంది? భార్య మీద ఉంటుంది. అందుకని పైగా ఆవిడే అడిగింది స్వామిని ఏమని మార్గం ఏమిటని చెప్పి. భూదేవత అడిగితే వరాహ రూపంలో ఉన్న స్వామి చెప్పారు, ఇతరములైన పూజలు అవన్నీ చేసుకోండి, అభ్యంతరం లేదు, వద్దంటల్లా. కానీ గాలిని బంధించి హటించి గాసిల పని లేదు అని ఉంటుంది. అలాగే నేను చెప్తాను చిన్న మార్గం ఏమిటో తెలుసా, కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం. మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నా గురించి గానం చేసుకోండి, స్తోత్రం చేయండి, కీర్తనం చక్కగా నూరారా గానం చేసుకోండి, మనసారా ఆస్వాదించండి స్తోత్రాలు, కీర్తనం. అయ్యో మాకు మాటలు సంస్కృతం అది రాదండి. ప్రపదనం, చేతులు జోడించు. చేతులు జోడించడం అంటే శరణాగతికి సంకేతము, చరణ ఆగతికి శరణాగతికి సంకేతం అది ప్రపదనం. ఏమో పాట పాడినా చేతులకి దండం పెట్టినా చూసేవాళ్ళు ఏమన్నా అంటారేమో అంటావా. ప్రసూనార్పణం, భగవంతుని పాదాలకు ఒక్కొక్క పువ్వు పెట్టు. పువ్వులు అనలేదు ఆయన, 9, 17 అని చెప్పి లెక్క చెప్పలే. పత్రం, పుష్పం, ఫలం, తోయమ్మన్నాడు. పుష్పం ఒకటే, ఒక పువ్వైనా పెట్టు. త్యాగరాజస్వామి మాటలను స్వాంతమును సరోజమును సమర్పించు వారలు ఆ పని చెయ్యి. ఈ మూడు చెయ్యి. మూడిటిలో ఏ ఒకటి చేసినా కూడా నేను ఫలితం ఇస్తాను.
అంటే ఇది వైకుంఠ ఏకాదశికి మాత్రమే కాదు అన్నిటి కూడా, ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశికి ఇంత సులభమైన మార్గం అన్నమాట. అంటే ఉదయాన్నే స్నానం చేయండి, శుచైన వస్త్రాలు, అది శుచిగా ఉన్న వస్త్రాలు, దాని గురించి తడి పారేస్తే మడిబట్టలు అంటారులేండి, అది వేరే సంగతి. శుచైన వస్త్రాలు ధరించండి, కాస్త స్వామి నామాన్ని జపించండి, స్తోత్రము ఏదుంటేది మీ వీలుని బట్టి. దానికంటే ముందు దీపాన్ని వెలిగించుకోండి, చక్కగాను స్వామికి అర్చన చేసుకోండి, యథాశక్తి ఆరాధన చేయండి. ప్రత్యేకించి పరమాన్నము నివేదన చేసినట్టయితే ప్రజాపతి చాలా సంతోషిస్తాడని చెప్పి యజుర్వేద బ్రాహ్మణం చెప్పింది. పరమాన్నాన్ని నివేదన చేయండి, ఆ తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఓపిక ఉందా ఆ రోజున ఉపవాసం చేయండి. రాత్రి కాస్త ఏదైనా ఫలాన్ని స్వీకరించండి, సరిపోతుంది. మర్నాడు భోజనం చేయండి, ద్వాదశి పారణం అంటారు, అది చేయండి. ఇంత సులభ మార్గము, సులభ మార్గాలు ఉన్నాయి. ధ్రువుడికి, ప్రహ్లాదుడికి ఇలాంటి వాళ్ళందరికీ ఉపదేశించిన మార్గాలు ఇవి, మనం చూసుకోవచ్చు దాంట్లోనూ అని సంగతి అనమాట. అంచేత నియమాలు అంటే ఇంత చిన్న నియమాలే ఉన్నాయి. విష్ణు ధర్మోత్తరం అయితే ఓ అధ్యాయం, ఓ మూడు అధ్యాయాలు చెప్పింది, కానీ అన్నీ అవసరం లేదు. ఇప్పటి రోజుల్లో ఈ మార్గం చాలు, అది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ద్వాదశి రోజున పారణ చేయాలి అని అంటారు, అంటే ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నోళ్లలో నానిపోతుంది. గట్టిగా అడిగితే ఏమర్రా ఉపవాసం అని చెప్పడం, ఉపవాసం అని చెప్పి అన్నం తినకూడదని చెప్పి అన్నం భిన్నం చేసుకు తినడం. అన్నం భిన్నం అంటే ఏమిటి తెలుసునా, బియ్యపు గింజలను ముక్క నొక్కలకి తోటి అంటే ఉప్మా చేసుకు తినడం. ఉపవాసం పేరు చెప్పి ఓ డజన్ అట్టిపళ్ళు, మూడు యాపిల్స్ ఇలా పుచ్చుకోవడం, ఇది ఉపవాసమా? ఉపవాసం అంటే ఉప సమీపే వాసం, భగవంతుని సమీపంలో ఉండండి అయ్యా. ఉన్నప్పుడప్పుడు ఎంగిలి చేసి తినే పదార్థాలు తినకూడదు, కొరికి తినే పదార్థాలు తినకూడదు, వండిన పదార్థాలు తినకూడదు, ఇది నియమం. అందుకని ఉపవాసం, ఇది ఉపవాసం చెయ్యకూడదని వేదమే చెప్పింది. అదేమిటి ఇలా న్యాయం మాట్లాడుతున్నారు మీరు? అంటే అక్కడ వేదం అంటుంది, బ్రాహ్మణం యజ్ఞదీక్షలో ఉన్నవాడు తాను భోజనాదులు చెయ్యకుండానే యజ్ఞం చేయాలి, కానీ దానివల్ల నీరసపడిపోయి యజ్ఞంలో తప్పు జరుగుతుంది, మరి వాడు ఏం చేయాలి అంటే దానికోసం మార్గం చెప్పారు. అదనమాట ఉపవాసం చేస్తూ కూడా అల్పముగా శరీర దారుఢ్యం తగినట్టుగా పుచ్చుకోమని అర్థం అన్నమాట. అంటే ఏమిటి, రోజు తినే బద్దలో ఉండకుండా అలా జాగ్రత్తగా ఉండి ఉపవాసం చేస్తే ఏమీ తినకుండా ఉండి, నిరాహారం వేరు ఉపవాసం వేరు, ఆహారం లేకుండా అంటే దానికి పద్ధతి తీర్థప్రసాదం తీసుకోవడం ఉంటుంది. చేసి ఈ యజ్ఞంలో ఉన్న ఫలితం అంతా పొందాలంటే మర్నాడు అందరితోటి కలిసి భోజనం చెయ్యాలి అని చెప్పి నియమం ఉంది. ఇదే ద్వాదశి పారణ. అంటే అర్థమేమిటి, 10 ఇంద్రియాలు, 11వ ఇంద్రియము మనస్సు, దాన్ని నిలబెట్టడం కోసమే ఏకాదశి నాడు ఉపవాసం. 11 నిలబడింది కదా, అలా నిలబెట్టిన వాళ్ళు ఎవళ్ళు, బుద్ధి, అది 12వది. అంచేత బుద్ధికి సన్మానం చేయాలి కదా, అంచేత చక్కగా ఆ మర్నాడు చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఇలాంటి దానికోసమే కూర్చున్నాడు అంబరీషుడు అని చెప్పి మహానుభావుడు. అంబరీష శబ్దం వేదంలో వేరే అర్థం ఉంది, మనం వాడే పాత్రకి పేరు అది అంబరీషం అని చెప్పి. సరే చాలా పెద్ద కథ అది, ఆ పక్కన నెట్టేబెట్టండి. అంబరీషుడు ఏం చేశాడు, దుర్వాసుడు వచ్చాడు పాపం, ఆయన కోసం చేస్తున్న ఆలస్యం అయిపోతుంది, ద్వాసగడలు వెళ్ళిపోతున్నాయి. ఈయన కాస్త తీర్థం పుచ్చుకున్నాడు, అది కాస్త తిన్నట్టుగా తీర్థం కాదని చెప్పి కుడుచుడయి కాదు కుడువకుంటయి కాదు సలిల భక్షణంబు సన్నుతంబు. ఇది ఎక్కడ శ్లోకం, ఎక్కడ పద్యం, ఇది పోతనగాడిది, ఎక్కడిది, యజుర్వేదంలో ఉంది. నీకు ఓపిక లేనట్టయితే తీర్థము స్వీకరించు, అన్నము తిన్నట్టు కాదు తిన్నట్టు కాదు అంటుంది యజుర్వేదం. ఆ ప్రక్రియ అన్నమాట. తర్వాత గొడవ ఏమైందో తెలుసు కదా మనకందరికీను, నేను రాకుండా తిన్నావాని ఆయన, లేదంటాడు ఈయన, పెద్ద గొడవ పంచాయతీ, ఇది అన్నమాట పాపం. అందుకని ద్వాదశి పారణ అంటే అర్థమేమిటి, ఒకరోజుని ఇంద్రియాలన్నీ కూడా భగవద్ ఆరాధనకి సహకరించి నిరాహారంగా మనం ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టలేదు గనక ఆ మనస్సుకి మూలమైన బుద్ధిని, తద్వారా దదామి బుద్ధి యోగం, ఈ బుద్ధితో కలిపేవాడెవరు, పరమాత్మ. ఆ పరమాత్మని ఆరాధించే భాగంలోనే ద్వాదశి పారణ. అంటే ప్రతి పనికి కూడా మన పెద్దలందరూ ఒక వ్యవస్థ ఏర్పరిచారు, ఆ వ్యవస్థలో ఒక భాగం అది. అర్థం చేసుకుందాం వ్యవస్థని, అవస్థలు మాత్రం పడద్దు అని. మరో ఉత్తరం చూద్దామండి. కృష్ణమూర్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు.
ఉత్తర ద్వార దర్శనం ప్రాతకాలమే చేసుకోవాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆఫీసుకి వెళ్ళి సంతకం పెట్టడం బుద్ధులు కాకుండా నేను వెళ్ళి ఫైళ్ళు అన్నీ క్లియర్ చేసేసి 1 గంట 2 గంటలకి పెట్టి తప్పే ఉందని అడిగితే ఏం చెప్తావమ్మా? కొన్ని నియమాలు ఏమిటంటే, ఆండాళ్ళమ్మ వారు తిరుప్పావై చివరి భాగంలో మాట్లాడతారు, సిత్తం చిరికాలే వంద ఉన్నాయి చెవిత్ చాలా ప్రాతకాలంలో వచ్చామయ్యా నీకోసమని చెప్పి అంటే, ఆ బ్రాహ్మీ ముహూర్తము ఉదయము 7:30 లోపల 6:30 లోపల అయితే మనస్సు సత్వగుణ సంపన్నమై ఉంటుంది, దాంట్లో రజోగుణం తమోగుణం రావు. అంటే ప్రాకృతిక బంధాలు మనస్సుని తాకకుండా ఉన్నప్పుడే నిన్ను సేవించుకుంటున్నామయ్యా. దానికోసం మేమేం చేశాము, కొంచెం తెల్లవారుదామని ఆ ఒక్కరోజుగానే లేచి స్నానం చేశాం. నీ పేరు చెప్పి, నీ పేరు చెప్పి స్నానం చేసామనుకో అది వ్రతం అవుతుంది. అది కూడా ఏం చేస్తున్నావు, ప్రవహించే నీటిలో చేస్తున్నావు. అయ్యా మా దగ్గర నీళ్ళు లేవంటారా? పాతకాలం వాళ్ళు బకెట్ నీళ్ళని గుండెగడ్డ నీళ్ళని చేత్తో ఇలా కలిపేవారు, కెరటాలు వచ్చేది, అది అది స్నానం చేయడం అనుకుని అనేవారు వాళ్ళు పద్ధతి అది. అలాగే ఆడవాళ్ళు నీళ్లు పడడానికి వెళ్ళేవారు, మంత్రిలేవి బిందుతో ఇలా ఇలా తోసి పట్టుకునేవారు, నూతులో బకెట్తో అలాగే తీసేవారు నీళ్లు 3 సార్లు ముంచి. ఎందుకని, ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. తెల్లారుదాముని నీటి లోపల సూర్యుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, వరుణుడు ఉంటాడు. కొంచెం లేట్ అయిందనుకోండి సూర్యుడు బయటకు వచ్చేస్తాడు, వాళ్ళొక్క ఆయన ఒక్కనే బిగ్గుబిగ్గు ఉంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇంటి లోపల 2 పెద్దలు ఉంటే 2 గౌరవించాలి, ఒక్కడనే గౌరవించకూడదు. రామలక్ష్మణుడు 2 వస్తే సుగ్రీవుడు రాముణ్ణే గౌరవించాడు, ఓళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు మొదట, ఇది చెప్తుంది వేదం. అందుకని తెల్లారుదాము ఓపిక ఉంటే, ఓపిక చేసుకుని వెళ్ళినట్టయితే సైన్స్ ప్రకారం కూడా తెల్లవారుజాము స్నానం వల్ల 12 ఉపయోగాలు ఉన్నాయని చెప్పి యజుర్వేద సంహిత చెప్తుంది. అందుకని స్నానం చేసి ఉదయాన్నే వచ్చామయ్యా. వస్తే విశేషం, వైకుంఠ ద్వార దర్శనం ఉదయాన్నే చేసుకోవడం చాలా మంచిది. అయ్యో చాలా రష్ ఉంటుందండి, పర్వాలేదు, ఉన్న భాగవతోత్తములను చూశారు కదా మీరు భగవంతుడి కంటే ముందు. యశోదమ్మ కూడా కృష్ణుడిని పట్టుకోవడానికి వెడితే ఇళ్ళన్నీ తిప్పించాడు, అందరిళ్ళకి వెళ్ళి భాగవతులు దర్శించిన తర్వాతే భగవంతుడు దొరుకుతాడు, ఇది చెప్పే కదా. ఇదన్నమాట అంతరార్థం. అందుకని వీలుంటే ఉదయాన్నే దర్శించుకోండి, కొంచెం ఆలస్యంగా వెళ్ళి స్వామి దర్శనానికి వచ్చాం ఏమనుకోకు అని చెప్పండి, పర్వాలేదు సరిపోతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వైకుంఠ ఏకాదశి విశిష్టతను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో 2 రోజుల్లో రానున్న అద్భుతమైన పర్వదినం రోజున ఆ లక్ష్మీ నారాయణ దర్శన భాగ్యం మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తూ, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.